మండల కేంద్రమైన పంగలూరులో శుక్రవారం పంట ప్రయోగం మీద గ్రామ వ్యవసాయ సహాయకులకు శిక్షణ కార్యక్రమం మండల స్థాయి వ్యవసాయం సలహా మండలి సమావేశం జరిగాయి. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ 2 ఎకరాల పంట కోత ప్రయోగాలు ఉన్నాయని, వీటి ద్వారా క్రాప్ ఇన్సూరెన్స్ పంట దిగుబడి అంచనా వేయవచ్చని తెలిపారు. ఏడీఏ శ్రీనివాసరావు మాట్లాడుతూ 2 నెలల్లో టార్పాలిన్ పట్టాలు స్ప్రేయర్లు రైతులకు అందజేస్తామని అన్నారు. ఏవో సుబ్బారెడ్డి మాట్లాడుతూ అన్ని గ్రామాలలో ఈ క్రాఫ్ట్ నమోదు కార్యక్రమం జరుగుతుందని, రైతులందరూ ఈ క్రాఫ్ట్ చేయించుకోవాలని కోరారు. హెచ్ఓ దీప్తి మాట్లాడుతూ ఎస్సీ రైతులకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు రైతులు పాల్గొన్నారు. మండల వ్యవసాయ అధికారి టి సుబ్బారెడ్డి మన జయపొంగూరు మండలానికి సంబంధించి 2023-24 ఖరీఫ్కు సంబంధించి గ్రామ మండలంలో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. వాటిల్లో ప్రధానంగా ఖరీఫ్లో వచ్చేసరికి బ్లాక్ గ్రామ్ అంటే మినుము పంట, అదేవిధంగా మిరప పంట అనేది ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల్లో ఇప్పటివరకు సాగు అనేది చాలా తక్కువగా ఉంది. ఒక మినుము వచ్చేసరికి 25 ఎకరాలు అంటే 75 ఎకరాల దాకా మినుము సాగు చేయడం జరిగింది. అదేవిధంగా మిరప కూడా ఒక 50 ఎకరాల దాకా మిరప సాగు చేస్తున్నారు. మరి వర్షం కనుక ఈ వారంలో పడినట్లయితే ఎక్కువగా మినుములు సాగు చేయడానికి రైతులందరూ దుక్కులు చేసుకుని ఉన్నారు. వర్షం పడటంతో ఎక్కువ మొత్తంలో మనకి ఈ బ్లాక్ గ్రామ్ అనేది మినుము అనేది పడటం జరుగుతుంది. దాదాపు గత సంవత్సరం వచ్చేసరికి 4500 ఎకరాల దాకా మినుము సాగు చేశారు. ఈ సంవత్సరం కూడా 4000 దాకా మినుము సాగు చేయడానికి అవకాశం ఉంది. ఈ 10-15 రోజులు కీలకంగా ఉంటుంది. ఈ 15 రోజుల్లో కనుక వర్షం పడితే మనకి ఖరీఫ్లో అనేది పంటలు అన్ని పంటలు సాగు చేయడానికి అవకాశం ఉంది. ఇంకా కనుక వర్షాలు లేట్ అయినట్లయితే ఇంకా రబీలో ఎక్కువగా మొక్కజొన్న సాగు చేయడానికి అందరూ సిద్ధమవుతూ ఉన్నారు. ఇది మండలానికి సంబంధించినటువంటి పంటల సాగు వివరాలు.